హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్నార్ విజయ దేవరకొండ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండని డిస్టర్బ్ చేస్తోంది ఎవరు విజయ్ దేవరకొండ చాలా సెన్సేషనల్ యాక్టర్గా ఉన్నారు అర్జున్ రెడ్డితో తనకంటూ ఒక ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు తనకంటూ ఓన్ ఒక ఓన్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు అర్జు విజయ్ దేవరకొండ క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ గతంలో ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్ విజయ్ దేవరకొండ ఒక రెవల్యూషనరీ హీరోగా కనపడుతుంటారు సినిమాల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా కూడా రౌడీలుగా చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆయన తన అభిమానులను పిలిచే సందర్భంలో కూడా రౌడీ ఫ్యాన్స్ రౌడీ బాయ్స్ అంటూ పిలుస్తూ ఉంటారు సో రౌడీ అనే పదానికి రౌడీ అనే ఒక క్యారెక్టర్కి ఒక హీరో వర్షిప్ తీసుకొచ్చే ప్రయత్నం విజయ్ దేవరకొండ చేస్తున్నట్టుగా కనపడుతుంది ఆయన సినిమాలు చూస్తూ అలాంటి విజయ్ దేవరకొండ ఇబ్బంది పడుతున్నాడు అలాంటి విజయ్ దేవరకొండ టెన్షన్ పడుతున్నాడు అలాంటి విజయ్ దేవరకొండ నష్టపోతున్నాడు దేనివల్ల సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల సోషల్ మీడియా ట్రోలింగ్స్కి విజయ్ దేవరకొండ భయపడుతున్నాడు నాపై కొంతమంది టార్గెటెడ్గా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నాడు కొంతమంది పే చేసి మరీ డబ్బులు ఇచ్చి మరీ తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ తనకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు కొంతమంది నన్ను టార్గెట్ చేసి యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు అనేది విజయ్ దేవరకొండ చెప్తున్న మాట ఖుషి సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి లైగర్తో బాలీవుడ్లో కూడా ఎంటర్ అయ్యారు లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ పైన ఇటువంటి నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది అలా చేస్తున్న వాళ్ళు తెలుగు సినిమాకు సంబంధించిన ప్రముఖ హీరోలు అనేది వార్త ఓ ప్రముఖ హీరో పేరు ప్రధానంగా వినపడుతోంది ఆ ప్రముఖ హీరోకి ఇటీవల జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది ఆ హీరోకి విజయ్ దేవరకొండకి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది జాతీయ స్థాయిలో తెలుగు నేల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీళ్ళిద్దరూ ఆ హీరోకి సంబంధించి ఇటీవల ఏడాది క్రితం ఓ బాలీవుడ్ సినిమా రిలీజ్ అయింది దానికి కాంపిటేటివ్గా లైగర్ రిలీజ్ అయింది లైగర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత విజయ్ని టార్గెట్ చేసి ఆ సదరు హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఇటువంటి పోస్టులు క్రియేట్ చేస్తున్నారనేది విజయ్ అభిమానులు చెప్తున్నమాట విజయ్ దేవరకొండకు సంబంధించి కాంట్రవర్సీ మనకి కేవలం యాంకర్ అనసూయ విషయంలో మాత్రమే చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ట్వీట్స్ పెట్టుకోవడం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తనని వేధిస్తున్నారు అంటూ అనసూయ ఓపెన్గానే మాట్లాడడం సోషల్ మీడియాలోనే ఆ విషయాన్ని చెప్పడం చాలా సందర్భాల్లో చూసాం ఇటీవల రంగమార్తాండ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ సమ సమయంలో ఆమె చెప్పిన మాట అఫీషియల్గానే అప్పీల్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఇక ఇక్కడితో ఆపేద్దామంటూ విజయ్ దేవరకొండకు కానీ అనసూయ కంటే అనసూయ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా విజయ్ దేవరకొండ డిస్టర్బ్ చేస్తోంది సదరు ఇటీవల జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళే తనపై నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారనేది విజయ్ భావిస్తున్నారు దానికి సంబంధించి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఫ్యాన్స్ చెప్తున్నారు అదే సందర్భంలో చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్ చెప్తున్నారు ఆ డిస్టర్బెన్స్ సక్సెస్ మీట్లో మాట్లాడారు అంటే ఏ స్థాయిలో ఆయన డిస్టర్బ్ అయ్యాడు అనే విషయం కూడా మనం మనకు అర్థమవుతోంది సో విజయ్ దేవరకొండ లాంటి ఒక రెవల్యూషనరీ పర్సనాలిటీగా కనపడే వ్యక్తి కూడా ట్రోల్స్కి భయపడి ట్రోల్స్కి బాధపడే పరిస్థితి ఉందంటే ట్రోల్స్ మిగతా వాళ్ళను కామన్ పర్సన్స్ని పొలిటీషియన్స్ని ఉమెన్ని ఉమెన్ సెలబ్రిటీస్ని ఇంకా ఏ స్థాయిలో బాధ పెడుతున్నాయో ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయో చూడొచ్చు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకోవడం మాత్రమే ప్రధానంగా మీడియాలో చర్చనీయాంశంగా ఉంటుంది కానీ సెలబ్రిటీల పేరుతో జరుగుతున్న ట్రోల్స్ సెలబ్రిటీలు టార్గెట్గా జరుగుతున్న ట్రోల్స్ ఇంకా దారుణంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి సో విజయ్ దేవరకొండ మాట్లాడిన ఈ మాటలపైన ఆయనకు వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్న బ్యాచ్ ఎవరైనా స్పందిస్తారా వాళ్ళు ఏ రకమైన ట్రోల్స్ ఫర్దర్గా మొదలు పెడతారనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తి కలిగిస్తోంది